మౌనమే మా ఊపిరై మమ్ము బ్రతికించినమ్మా. అమ్మాని నిన్ను పిలిచిన మౌనమే కనురెప్పల కదలికలే జ్ఞాపకాలుగా మిగిలేనమ్మా. బరువెక్కిన గుండెలో నిన్ను దాచుకుంటానమ్మా. నీ మౌనమే మా ఊపిరి మమ్ము బ్రతికించినమ్మా. అను పదానికి అర్థాన్నిచ్చి ఆప్యాయతను పంచావమ్మా. పతనానికి చేరువైన మా బ్రతుకులను నీ మోకాళ్ళ ప్రార్థనతో కట్టావమ్మా. మా జీవితానికి నీవే మాదిరి మహిమ మార్గాన్ని చూపావమ్మా. నీ జీవితమే మా కొరకు మైనముగా మార్చి ప్రతి పనిలో ప్రార్థించుట నేర్పావమ్మా. మమ్ములను యాజకులుగా చేసావమ్మా. కదిలే నీ చేతులు కదలలేదు ఎందుకమ్మా. మాట్లాడే నీ పెదవులు మూగబోయెనెందుకమ్మా. మనసారా మమ్మును చూడాలని నీ కనుల వెంట కన్నీరా. ఇక సెలవని చెప్పడానికా మౌనమే మా ఊపిరై మమ్ము బ్రతికించినమ్మా. అమ్మాని నిన్ను పిలిచిన మౌనమేలనమ్మా. మౌనమే Thank you.
తెలుసుకున్నా ఎక్కువగా సంపూర్ణ కుటుంబ సభ్యులు బంధువులు తల్లిదండ్రులు విశ్వాసం శ్రీ సంబంధంగా ఈ స్థలంలో నీళ్లు పడి మొదటి అనేది పెద్ద మెష్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఆ కళాశాల కుటుంబంలో ముగ్గురు స్టూడెంట్స్ వారి బిడ్డలు పెద్దవాడు 5 వయసు ఆ విధంగా వారి కుమార్తె అప్పుడు ప్రసన్న వారు కూడా ఇంకారు ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ లో బేసిక్ కాబట్టి కళాశాల పక్షంగా తల్లిని కోరుకున్నటువంటి బిడ్డలకు ఆదరణ కలిగజేయడం ప్రిన్సిపల్ గా నా బాధ్యత. నలుగురు విద్యార్థులు అమ్మాయి కూడా విద్యార్థులే ఈ అవార్డెస్ డిప్లొమా అడుగుతారు ప్రసన్న వై అంటే ఆంధ్రప్రదేశ్ కాలేజీకి ఉన్నటువంటి సంబంధం ఇది. కాబట్టి కళాశాల ప్రిన్సిపల్ గా కళాశాలంతా ప్రార్థిస్తున్నాం మీ కొరకు దేవుడు మీకు ఆదరణ సమాధానం కలుగు చేయాలని మీ యొక్క తెలిసిన జీవితంలో ముందుకు ప్రయత్నించాలని మరి తండ్రిని స్వామిరావు గారిని దేవుడు ఆశీర్వదించి దేవుడు చేసి ఇంకా గొప్ప సేవా కార్యక్రమంలో పడుకోవాలని కళాశాల విషయంలో ప్రార్థించి మరో జాతి భాషలతో ఉన్నటువంటి సమాజంలో మా తండ్రి గారు ఆయన పనిచేసేటప్పుడు తయారే పంపులుగానే పనిచేయము తర్వాత ప్రదర్శించడం ఆయన ప్రేమే అని పెట్టారు. నాకు ప్రేమయ్యనే ఇష్టం ఎందుకంటే వాళ్ళు పెట్టారా పడలారా తర్వాత మా తండ్రి గారు చనిపోయారు ప్రేమయ్య అని పేరు పెట్టుకున్నాడు ఆయన చనిపోయాక మా ఇంటికి వచ్చి నన్ను ప్రదర్శించడానికి వాళ్ళు లేరు మాయమైపోయారు వెళ్ళారో తెలియదు. తెరాయి గారు జనక్ భాష గారు వారు వృత్తిలో ప్రేమ కలిగిన కుటుంబాలు తర్వాత నేను యమన్ దశ వచ్చాక కుటుంబంలో విభాగంగా కాలం ఉన్నాను. అప్పుడు జనక్ భాష గారు పంపురమ్మ గారు పెద్ద పెద్ద మాట్లాడే వారిద్దరు మా ఇంట్లో మా కుటుంబంతో కలిసి ఉన్నారు కారణం మంచి కారణాలే జాతి మాస్ గారికి మంచి పంతులు పంతులు పంపం లేవాడు చాలా పంపం కుదరంటే కుదరంటే ఇక్కడ రాగి పంట మూడవది క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ ఒక కుటుంబం ఎంతసేపు పడుకోవాలో ఆయన అంత త్వరగా పండుగను వదిలిపెట్టాడు. తర్వాత ఆయన వైద్యం తెలుసుకోవాలి ప్రకృతి వైద్యం అంటారు కదా కలుపుకోవాలి క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి చిన్న
సమాధానంలో కుటుంబాలు నడపడం భక్తులు ప్రత్యేక భక్తులు అది జాతి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలతో మరి బిడ్డలు కొన్ని మనవలు కొన్ని వచ్చుంటాయని నా అభిప్రాయం. ఎవరైనా ఏమేమి వచ్చిందో నాకు తెలియదు కానీ 5% మాత్రం చిన్నవయసులో గడుసు ఆయన పెద్దవాడు అయ్యాక మృదువుగా మారాడు. అంతవరకు నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన ఇది జాక్ మాస్ గారి కుమారుల్లో ఎక్కువ అపాయింట్మెంట్స్ నాకు వ్యవహార గారితో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కలిసిగా కలుసుకుంటాం సోమసుందరరావు గారు ఈ ప్రాంతంలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు కాబట్టి తరచుగా కలుసుకుంటాం. అంటే వారు ఆ ప్రాంతం ఏదైనా ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఏదైనా కుటుంబ ప్రాంతములు తర్వాత ఇలాంటి పెయింటింగ్ ఓమానకు వచ్చినప్పుడు వారితో కలవడం జరుగుతూ ఉన్నది. ఇట్లా ఆ దీంతో పరిచయం ఉన్నది. వీరితో మాటలో ఇంకో పెద్ద కుటుంబంలో అవకాశం ఉన్నది. అదేంటంటే లేబర్ సెరాజిల్ ఫెలోషిప్ అని చెప్పడం. ఇది ఎలా ఉంటుందంటే మీ మంత్రులందరూ చూపెట్టండి మనంత విశ్వాసం కలుసుకుందాం అని అంటారు. మంత్రులు ఎక్కడ ఆధారాలు ఉంటాయి, ఎందుకంటే మా తల్లిదండ్రులు మరి సోమసుందరరావు గారి కుటుంబము యోగానంద కుటుంబం నేను కూడా అనేక పర్యాలు వచ్చాను. ఇక్కడ స్త్రీల పాత్ర ఆధిక్యం ఈ సహవాసం వారు ప్రభు ఉద్యోగులు అయినప్పటికీ పరిస్థితుల్లో ఆధిక్యులు కూడా వాళ్ళు పరిచయం ఈ ప్రత్యేక వాళ్ళు తీసుకుంటూ తనిచర్యలో ముందుకు సాగేవారు. వాళ్ళు కష్టపడి సంపాదించి ఎదురు ఖర్చు పెట్టడం వారి యొక్క శ్రేయ. ఈ రోజు అసలు చేసి చాలా బలమైన సహవాసం అప్పుడు ఫ్రెండ్షిప్ అని కలవచ్చు. అప్పుడు అయితే వాతావరణము స్నేహము సహవాసంలో ఉండగా మొదటిగా అందులోంచి తగ్గిపోయిన వాడిని అంటే వ్యాపిస్ సహవాసముగా సైనికులు నన్ను ప్రోత్సహించి పరోక్షంగా డైరెక్ట్ చెప్పకుండా యోగ ఆయన వచ్చారు అదే కాలేజీలో
వారికి ఒక ఆయన వారు కావాలని దేహము
ప్రభు కొరకు వెంకే చేయవచ్చు ఉన్నది విలాసంగా శరీరం రక్త వాసం ఇవి దేవునికి చెందినవే చెందినవే అన్ఫార్చునేట్లీ this body became a vitra where the person for long time aam dagger nundi oksari mana oksari chuta yeda varade roma pratita then power phase power ప్రభు ఎవరు మరణించారు ప్రాణం పెట్టారు
పద్ధతిలో మనము చూసినట్లయితే రోజున పాపములను మనం ఒప్పుకుని లేదా ఆయన నమ్మలేదు త్రస్తువంది నీకు మత్తులు కనుక ఆయన పాపము క్షమించి సమస్త దుర్వీకుని మనం కలుగుతున్నట్టుగా ఇట్ ఈస్ అష్యూర్డ్ ఇట్ మ్యాటర్స్ యువర్ పాపం ఈ కప్పు పాపం యథాగతంగా మీ హృదయంలో వృద్ధి వచ్చిన పశ్చాత్తాపముతో ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన గౌరవించేదేవుడు సాతా నమ్మ క్షమించారా క్షమాపణ
అందువల్లనే అంటాడు ఈ శరీర సజీవ యాగముగా ఆయనకు. ఎప్పుడైతే ఈ శరీరము దేవుని కొరకు వాడుతూ ఉంటామో వంటే మిగతా మిగతా ప్రభు వచ్చే సమయం చూస్తున్నా ప్రభు ఆత్మగారు కన్సూముగా ప్రభు వస్తే ఏం చేస్తున్నాడు తన వారిని మొదటి దశలోని పత్రికలో మరి నేను థాట్లో చూశాను ఆ మాట అపోస్తలైన పౌలు దశలోనికి రాసినటువంటి ఆ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా మనము నిరీక్షణ లేని వారి వారి ఉన్నత పద్మాలో వచ్చినప్పుడు అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వారిని వెంట పెట్టుదల వచ్చును వారి ఆత్మలను వెంట పెట్టుదల వచ్చును. అందువల్ల ప్రార్థన నా ప్రార్థన ఈ కుటుంబం ప్రార్థన మనలో అనేక మంది ప్రార్థన ప్రభు we want to see our beloved I was there rendo kaayam jarugutu unnadi rendo kaayam em jarugutunnadi anekanti maata manam chusinaapudu ha okkasari modati korindi 15 adhyayam korindi patrika modati adhyayam మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని వసలో ప్రతిబింబడు వచ్చినప్పుడు ఆయన వారు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు coming with the spirits. I am the recommended of the Dharake Devalu our bodies mortal bodies Samadhu Bhadra Pachina Tvati Shavira Lopratki Pavartai Adi Mana Nirikshana Yayamadi Yapa Yomko Vajramanu Dhaday Adhyayamu Idhikam Niko Parma Jumtunanu Nidhirikshama Gani ప్రభు దాసు యొక్క
ఆమె భౌతికంగా ఏర్పడదు. ఆమె శరీరం ఎక్కడే ఉన్నది? ప్రభు వచ్చినప్పుడు ఆమె శరీరం లేకపడుతుంది. ఇంకా మన ప్రియుల శరీరాలు కోల్పోయిన వారి శరీరాలన్నీ లేకపడతాయి, వారి ఆత్మ తీసుకురాబడతాయి. మనం అదే పరిస్థితుల్లో ఉంటే మనకదే సాపం. ఒకవేళ ఆ రీతిగా లేకపోయినట్లయితే మనకు ఉపశమైనటువంటి కాబట్టి పౌలు ఒక విలా ఆఖరికి రోమా పత్రిక 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయం పౌలు ఒక ప్రశ్న వేస్తా 11వ వచనము ఇక అన్నాడు మృతులలో నుండి ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు లేపిన వాడు శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా మనకు స్వభావం అందువల్లంటాడు నేను ఇంతకు ముందు ఒకసారి గురించి నేను అనుభవించాలనుకుంటున్నాను, తెలుసుకోవాలి. కాబట్టి ఈ వృద్ధుల పునరుద్ధరణ అనుభవము నాట్ బికాస్ ఆఫ్ మై మెరిట్స్, నేను ఏమేమి సంపాదించుకున్నాను అనేటువంటిది కాదు. వరల్డ్లీ మెరిట్స్ సమస్తాన్ని నష్టపరుస్తున్నాను. While I am living this world, I am learning to know about the power of results, to get acquaintance with the power of results. Purunuddhana shakti ni pendisko. Athiru aayithu athirsvani prabhu dagar koyadu. And where is the matter koda? Aatma, aa shariram prabhu narpanchani lopamlo undani. గట్టి నిరీక్షణ బలం ఉన్నది. ప్రిపేరింగ్ అవసరం. ప్రభు వచ్చినప్పుడు మన శరీరాన్ని మార్పు పొందాలి. ఆ నిరీక్షణ లేని మనం ప్రాప్తలేదు. నిరీక్షణ లేని క్రైస్తవేం జరగదు. ఎన్నో చేసుకుంటారు, మరణించారా? 10, 9, 5, 7 ఆ పని ఈ పని ఏదేదో చేసుకుంటారు. సహోదరి అవేం చేయాలయ్యా, నా పాడి తీసి ఎక్కడబడేయాలా? వాళ్ళందరూ నన్ను నిలవేశారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఎంత మా బాగా అందరికీ దాచుకుంటూ పెట్టారు. దానికి నా కోసం ఎక్కడబడేయాలి? ఈ సాంప్రదాయాలు విడుదల, శరీరాలు కంప్లీట్ రిడెంప్షన్ ఫర్ యువర్ సోల్ అండ్ బాడీ ఓన్లీ త్రూ ద లార్డ్. ఈ మాటలు మనందరి విడుదలలో దేవుడు మరి మా ప్రియ సహోదరు చాలా చాలా ప్రేమ సంబంధం ఇదిగుండా చాలా చాలా ప్రేమ సంబంధం. కుటుంబాన్ని దేవుడు ఓదార్చాలని కల్పించాలని వీరందరూ ప్రభుత్వ చర్యలో ఇంకా శక్తివంతులుగా ముందు సాగుతున్నప్పుడు తరముడి వారిద్దరికి కూడా ప్రభు దగ్గర వారు కూడా సంతోషిస్తారని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు నేను నేను ఎదురు చిన్నప్పటి నుండి ఎల్డిఎఫ్ లో
కానీ గవర్నమెంట్ వాళ్ళకి తయారు చేసి కళ్ళ దగ్గర చేసి దాని అందరికీ చూపించగలిగిన
నేను చెప్పి చదవగానే ఏం బాధ్యత ప్రకటన పెట్టి చేసే చేసే దుస్తులుగా ఉన్నటువంటి మన జాతర ప్రకారం పిల్లవాడు మా అబ్బాయి ఆ నిర్ణయం పిల్లవాడిని మీ ఎత్తుగా రాణించాను. ఆయన ఇప్పుడు చేసే చేసే దుస్తులుగా ఉండటానికి ఆయన విధానం చేసి ఆయన తెలుసుకోవాలి. మరి ఎంతో కాలంతో నేను బ్రహ్మగానే నా మాటలు తెలుసుకోలేక మరి ఇక్కడికి వచ్చినటువంటి నా ప్రత్యేకమైనటువంటి మా ఒక కుమారుడు అది తాతపూడి శ్యాగారు నాన్నగారు పోలీస్ ఆయన రిజల్ట్ పోలీసు ఉన్నప్పుడు మండల పోలీస్ నేతలు క్యాంపులో నేర్చుకోవాలి ఆరోగ్యంలో చేయడంలో లేదు. ఆయన తీసుకుని మా బావ కొడుకు మా మేనత్త కుమారుడు బావ ఆయన కొడుకు అని చెప్పి నాకు చెప్పాడు. అది నేను మర్చిపోలేదు. ఆయన ఎక్కడ ప్రయత్నించాడు ప్రభు కుమారుడి ప్రభు కృపా